కార్యక్రమం రావడం చాలా ఆనందంగా ఉంది. కారణాలు ఉన్నాయి. నాకు కూడా సినిమా పరిస్థితితో కొంత అనుబంధం ఉంది. మరి డైరెక్టర్ గారు ఎవరో కాదు, మా గురువు గారు అయినటువంటి మహారాజు గారు మనవడు. మహారాజు గారికి నాకు నన్న అనుబంధం ఏంటంటే అల్లూరి సీతారామరాజు షూటింగ్ అంతా విశాఖపట్నం జిల్లాలో జరిగింది. అప్పుడు వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం అది. మంచి రైటర్ అతను, కృష్ణ గారి సినిమాలకు చాలా సినిమాలకు అతను మాటలు రాసిన సందర్భం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మా మిత్రుడు మరి నాయుడు, మా మిత్రుడు కొడుకు అతను, ఇది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అతను సినిమాకి. అంతేకాకుండా ఈరోజు సినిమా పరిశ్రమ గురించి నాకున్న అనుబంధం ఏంటంటే నేను కూడా ఈ సినిమాల వరకు తీయడం జరిగింది. గతంలో పూరి జగన్నాథ్ గారితో ఇడియట్ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. తర్వాత 5 సినిమాలు తీస్తాం. 5 సినిమాల తర్వాత గిరిబాబు గారికి కూడా యాక్ట్ చేశారు మా సినిమాలో. ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత టైం లేక తీయలేకపోయాం. మళ్ళీ అవకాశం వస్తే ఒక మంచి సినిమా తీయాలని కూడా నేను ఆలోచిస్తున్నాం. ఆ రోజు పూరి జగన్నాథ్ గారు నేను కలిపి తీసిన సినిమాల్లో ఎక్కువగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని. ఏం చేద్దరంటే నాకు తెలిసి చాలామంది టాలెంట్ ఉన్నటువంటి యువత చాలామంది కురవాళ్ళు ఉన్నారు, వారికి అవకాశాలు రావట్లేదు. అటువంటి వారికి అవకాశాలు ఇస్తే తప్పనిసరిగా బ్రహ్మాండంగా తీస్తారనే విశ్వాసం నాకుంది. అందుకే ఆ చక్రి గారు కూడా ఆ రోజు మా సినిమాకి చక్రి గారే మ్యూజిక్ డైరెక్టర్ కూడా జరిగింది, డైరెక్షన్ కూడా జరిగింది. మరి ఈ పిక్చర్ కూడా విజయవంతం అవ్వాలని, ఆడియో విజయవంతం అవ్వాలని, నిర్మాతలకు కూడా 4 డబ్బులు రావాలని, మళ్ళీ ఇటువంటి సినిమాలు మంచి సినిమాలు తీసి మరి కొన్ని సినిమాలు తీసి మంచి యాక్టర్లకు కానీ అదే టెక్నీషియన్స్ మంచి కురవాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు, వాడు ఎప్పుడు వెనకే ఉంటాడు, గెలవాలనుకునేవాడు ముందుంటాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. నా లైఫ్లో 3 లవ్ స్టోరీలు ఉన్నాయి.